నమస్తే. తెలంగాణ గురుకులంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్ 2019-20 బ్యాచ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నోటిఫికేషన్ వెలువడ్డది. ఇది ఎస్టీ విద్యార్థులకు మాత్రమే, మిగిలిన నోటిఫికేషన్లు కూడా త్వరలోనే వస్తాయి. ఎంపీసీ బైపీసీ చదివేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎస్టీ పదవ తరగతి బాలుర బాలికలకు ఇది ఒక మంచి అవకాశం. ఇది మార్చి 2019 ఎస్టీ విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో సో వారు అందరూ కూడా ఎలిజిబుల్ ఎస్టీ విద్యార్థులు విద్యార్థినులు. సో అదేవిధంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆమోదితం పొందినటువంటి స్కూల్లో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు కానీ, అదేవిధంగా జెడ్పిహెచ్ఎస్ కానీ, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ఇవి కానీ గవర్నమెంట్ ఆమోదితం పొందినటువంటి ప్రతి స్కూల్లో చదివేటువంటి 2019 మార్చిలో సో ఎగ్జామ్ పదవ తరగతి ఎగ్జామ్ రాసేటువంటి ప్రతి బాలికలు బాలురు ఎస్టీ బాలికలు బాలురు మాత్రమే ఎలిజిబుల్. సో మిగిలిన నోటిఫికేషన్లు కూడా మీకు త్వరలోనే వస్తాయని నేను చెప్పడం జరిగింది. సో మరి ఇది ఏ విధంగా సెలక్షన్ ఉంటుందంటే 1:4 నిష్పత్తిలో సో సెలక్షన్ ఉంటుంది. మరి ఇందులో సీట్ వచ్చిన వారికి ఎంసెట్ కోచింగ్ ఉంటుంది, నీట్ కోచింగ్ ఉంటుంది, అదేవిధంగా జేఈఈ మెయిన్స్ కూడా కోచింగ్ ఇవ్వబడుతుంది అన్నట్టు కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లు ఇచ్చారు. సో ఇందులో సీట్ రావడం అనేది చాలా అదృష్టం. సో అదేవిధంగా మనకు ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది, సో ఫస్ట్ మనకు ఇందులో 2 స్క్రీనింగ్ టెస్టులు ఉంటాయి. సో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో ఉంటుంది. సో ఫస్ట్ క్వాలిఫై అయితేనే సెకండ్ది ఎగ్జామ్ రాయొచ్చు. మరి 2 క్వాలిఫై అయితే మనకి ఇందులో సీట్ వచ్చేటువంటి అవకాశం కూడా 100%. సో అదేవిధంగా కూడా మనకి ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లోనే పదో తరగతిలో మనం B2 గ్రేడు అంటే 7 పాయింట్స్ రావాలని కూడా మనకు ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మనకు ఈ యొక్క తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నది. సో 1.5 లాక్ ఉన్నటువంటి సంవత్సర ఆదాయం ఉన్నటువంటి తల్లిదండ్రులది. సో మీ యొక్క ఈ అప్లై చేసుకున్నటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క ఆదాయం 1.5 లాక్స్ ఉన్నటువంటి ఆదాయం ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాలంటే 1 లక్ష చిల్లర. సో అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి వారు ఏమేమి సర్టిఫికెట్లు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. క్యాస్టు, ఇన్కమ్, ఆధార్ కార్డు, మార్క్స్ మేమో, స్టడీ, టీసీ, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెటు, సో 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా మనకి ఇక్కడ అసిస్టెంట్ సివిల్ సర్జన్ సర్టిఫై చేయాలన్నట్టున్నది మనకు మెడికల్ సర్టిఫికెటు. సో అదేవిధంగా మనకి ఇక్కడ మనం ఏ విధంగా అప్లై చేయాలి, సో మనకు దగ్గర ఉన్నటువంటి మీ సేవ సెంటర్ కానీ ఈ సేవ సెంటర్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మనకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసి వాళ్ళు అప్లై చేస్తారు. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో ఏదైనా సర్టిఫికెట్స్ ఏదైనా తక్కువ ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు. మరి అదేవిధంగా మనకి ఇక్కడ స్పెషల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎక్సలెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇందులో మనకు మంచి ఫ్యూచర్ ఏంటంటే మనకి ఇందులో సీట్ రావడం వల్ల మనకు జేఈఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ మనకు కోచింగ్ ఉంటుంది, మనకు స్పెషల్ బుక్స్ అరేంజ్మెంట్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. సో అదేవిధంగా మనకు గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా ల్యాబ్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు ఇండివిజువల్ రూమ్స్ కానీ మన స్టడీ రూమ్స్ కానీ, అదేవిధంగా మనకు సాయంత్రం మార్నింగ్ కానీ స్టడీ అవర్స్ స్పెషల్గా ఉంటాయి అన్నట్టు కూడా మనకి నోటిఫికేషన్లో ఉన్నది. సో గురుకులం అంటేనే చాలా ఈరోజు మనకు ఫేమస్. సో అదేవిధంగా మనకు రిజర్వేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఓన్లీ ఎస్టీ విద్యార్థులు మాత్రమే అప్లై చేయాలి, ఎందుకంటే ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి మాత్రం 3% సీట్ అనేది రిజర్వ్ చేయబడతాయి అన్నట్టు కూడా మనకు చెప్పడం జరిగింది. సో ప్రతి కాలేజీలో కూడా, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కాలేజీలో కూడా మనకు ఎంపీసీ బైపీసీ గర్ల్స్ అండ్ బాయ్స్కు ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా కూడా మనకు తెలపడం జరిగింది. సో రాజేంద్ర నగరు రంగారెడ్డి డిస్టిక్లో మనకు చూడండి, ఎంపీసీ బైపీసీకి బాయ్స్ అండ్ గర్ల్స్ చూసినట్లయితే బాయ్స్ చూసినట్లయితే 50 సీట్లు, బైపీసీ 40 సీట్లు. అదేవిధంగా వరంగల్ డిస్టిక్ గర్ల్స్ చూసినట్లయితే ఎంపీసీ 40, బైపీసీ 40. అదేవిధంగా ఖమ్మం డిస్టిక్ చూసినట్లయితే బాయ్స్ ఎంపీసీ 45, బైపీసీ 45. సో ప్రతి డిస్టిక్ కూడా ఇక్కడ మనకు వనపర్తి కానీ, సో ఇక్కడ మనకు దమ్మపేట, అదేవిధంగా మహబూబాబాద్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, అదేవిధంగా గాంధారి, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్, దేవరకొండ నల్గొండ డిస్టిక్, నర్సాపూర్ మెదక్ డిస్టిక్, కల్వకుర్తి. సో ప్రతి ఒక్క ఎక్కడైతే ఉన్నటువంటి గురుకులం ఉన్నాయో
తెలంగాణలో ఎస్టీకి సంబంధించినటువంటి గురుకులంలో వారికి ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయి అనేది కూడా మనకి నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా మనకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనకు సెంటర్స్ అప్లై చేసిన తర్వాత ఎగ్జామినేషన్కు సంబంధించినటువంటి సెంటర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏం లేదండి, ఆన్లైన్ సెంటర్ మీసేవ సెంటర్ కానీ ఈసేవ సెంటర్కి వెళ్ళినట్టయితే వాళ్ళే మొత్తం అప్లై చేస్తారు. సో అదేవిధంగా ఇక్కడ మనకు చూడండి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు, ఇవి మీకు ముఖ్యం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 28/12/2018. మనకు లాస్ట్ డేట్ రిసిప్ట్ అప్లికేషన్ 21/1/2019 నాటికి మనం లాస్ట్ డేట్ అనేది మనకు. సో డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఈ లెవెల్ 1 స్క్రీనింగ్ టెస్ట్ 1 10/2/2019 ఉంటుంది. సో ఈ యొక్క ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరైతే రాస్తారో వారికి మనకు వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎప్పుడు 28/2/2019. సో డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ 2 అంటే స్క్రీనింగ్ టెస్ట్ 2 అది ఎప్పుడు 10/3/2019. సో దీనికి సంబంధించిన రిజల్ట్ ఎప్పుడు 24/3/2019. సో ఈ రెండిట్లలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారి యొక్క కాల్ లెటర్స్ ఇంటికి సెంట్ అయినా పర్లేదు, సో వెబ్సైట్లో కూడా పెడతారు. అది ఎప్పుడంటే 8/4/2019. సో డేట్ ఆఫ్ రీఓపెనింగ్ కాలేజెస్, మరి మన క్లాసెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అనేది మన 2019-20 బ్యాచ్ అనేది ఉన్నాయా. సో మరి క్లాసెస్ ఎప్పటి నుండి అంటే 1/6/2019 నుండి మనకు ఈ క్లాసెస్ అనేది నార్మల్గా జరుగుతూనే ఉంటాయి. సో అదేవిధంగా మనకు సెంటర్ ఆఫ్ అడ్మిషన్ టెస్ట్ కానీ సెంటర్ ఆఫ్ ఇక్కడ మనకు ఒకసారి చూడండి. ఇక్కడ మనకు సబ్జెక్టు ఏ సబ్జెక్టు నుండి ఎన్ని మార్క్స్ మనకు స్కోర్ అవుతాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎగ్జామ్ ఉన్నాయి కదా, రెండు స్క్రీనింగ్ టెస్టులు ఉన్నాయి కదా, ఫస్ట్ అండ్ సెకండ్. సో మరి ఏ విధంగా సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ అనేది చూడండి. సబ్జెక్టు ఫర్ అపియరింగ్ ఎంపీసీ గ్రూపు, ఎంపీసీ వాళ్ళకు చూసినట్లయితే ఇంగ్లీష్ నుండి 40 మార్క్స్, ఫిజిక్స్ నుండి 40 మార్క్స్, కెమిస్ట్రీ నుండి 40 మార్క్స్, మ్యాథ్స్ నుండి 40 మార్క్స్, మొత్తం 160 మార్కులు. సో అదేవిధంగా బైపీసీ వాళ్ళకు కూడా సేమ్. సో ఇక్కడ రెండు చేంజ్ అవుతాయి ఎగ్జామ్ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సారీ బయాలజీ ఒకటే చేంజ్ అవుతుంది బైపీసీ వాళ్ళకు. సో 40 మార్క్స్, మొత్తం 160 మార్క్స్. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే సరిపోద్ది. సో మీకు కూడా మనకు ముందే నోటిఫికేషన్లో చెప్పిండు మనకు 8/10 వరకు ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ను మాత్రమే మనకు స్క్రీనింగ్ టెస్ట్లో ఇస్తామన్నట్టు మనకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా మనకు సెలక్షన్కు మన ఎగ్జామ్ సెంటర్స్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 1 కానీ స్క్రీనింగ్ టెస్ట్ 2 కానీ మనకు సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీకు దగ్గరున్నటువంటి దాన్ని ఎంచుకుంటే బెటరు. ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల, ఆదిలాబాద్ కుమరా భీమ్, ఆసిఫాబాద్ జయశంకర్ భూపాల్పల్లి పెద్దపల్లి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్, కామారెడ్డి నిజామాబాద్, సో అదేవిధంగా మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట. సో ఇక్కడ ఏ డిస్టిక్ దగ్గర ఉంటే ఆ డిస్టిక్, సో వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాదు, అదేవిధంగా మల్కాజ్గిరి. సో ఇది మన సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మీకు దగ్గర ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఎన్నుకుంటే బెటర్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకా మనకి ఏదైనా డౌట్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఫోన్ నెంబర్స్ కూడా, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వారికి ఫోన్ చేసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.